వరంగల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఉంపు ప్రాంతాల పర్యటన కాస్త ప్రచార పర్యటనగా కొనసాగింది. స్థానిక ప్రజలు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీడియాను ఫేస్ చేయలేక చివరకు భయపడి కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా వారు పారిపోయారు. కొండంత రాగం తీసేదో చేసినట్లుగా ప్రాంతాలన్నీ తిరిగి దాని తర్వాత కనీసం ఏదో ఒక భరోసా కల్పిస్తారని చెప్పేసి ప్రజలు భావిస్తే ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన వరంగల్ నుంచి పారిపోయారు. ఇది ఒక దిక్కుమాలిన పర్యటనే. కేవలం నిన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు వారు వరంగల్లో ముంపు ప్రాంతాలను పర్యటించి అడుగడుగున స్థానికులతో ముచ్చటించి స్థానిక పరిస్థితులను తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టే దానికి కౌంటర్గా ఈరోజు కేటీఆర్ గారు వరంగల్కు వచ్చారు తప్ప ప్రజలకు ఏదో చేయాలనో వాళ్ళకి ఏదో భరోసా కల్పించాలనో ఆలోచనతో వచ్చినట్లు మాత్రం కనబడుతుంది. ఇంత పర్యటన చేసి కనీసం ఏదైనా సహాయం అందిస్తాడేమో అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. తండ్రి 300 కోట్లు ఇస్తే తనయుడు 600 కోట్లు ఇస్తాడేమో, ప్రజలను ఆదుకుంటాడేమో అని చెప్పేసి వరంగల్ నగర వాసులందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఈ పర్యటన కొనసాగింది. ఒక మాట కూడా మాట్లాడలేదు. డిపిఆర్ ద్వారా ఏదో ఒక నోట్ వచ్చిందని వింటున్నాం, దాంట్లో ఏదో 25 కోట్ల సహాయం చేస్తామని చెప్పినట్టుగా వింటున్నాం. విచిత్రంగా ఉంది, 300 కోట్లు అని చెప్పేసి 3 ఏళ్ళు 900 కోట్లు రావాల్సి ఉంటే 25 కోట్లు సాయం చేస్తారట. వాటికి 3 ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది. మరి వీటికి ఇంకెన్నెన్నా ఎన్నాళ్ళు పడుతుందో మనకు తెలియదు. తర్వాత చెరువుల ఆక్రమణ ద్వారా నాలగాల ఆక్రమణ ద్వారానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు కదా, మరి వాటి మీద చర్యలు ఏందో ఇప్పటివరకు ప్రకటించలేదు. అంతర్గత సమావేశ వివరాల ప్రకారం ఏంటంటే కొన్ని నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి చెప్తున్నట్టుగా మాకు తెలిసింది. ఈరోజు కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, సూటిగా వారిని సవాల్ చేస్తున్నాం. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి కబ్జాల వివరాలు ప్రజలు ఫిర్యాదుల రూపంలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరొక్క పిలుపునివ్వండి, 100,000 ఫిర్యాదులు వస్తే దమ్ముంటే వాటి మీద చర్య తీసుకునేటువంటి చిత్తశుద్ధి మీకు ఉంటే, దమ్ముంటే వాటి మీద చర్య తీసుకోవాలి. అంతే తప్ప ఏదో తూతు మంత్రంగా ఏదో అంతర్గతంగా చర్చించి వదిలేస్తామంటే కుదరదు. నిజంగా భూ ఆక్రమణ మీద మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి భూ ఆక్రమణ మీద మీరు చర్య తీసుకున్నట్టయితే డెఫినెట్ గా వరంగల్ ప్రజలు హర్షించడానికి సిద్ధంగా ఉన్నారు. పునరావాస చర్యలు, దాని తర్వాత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడము, నష్టం జరిగినటువంటి వాళ్ళకి నష్టపరిహారం కట్టించడము, వీటి మీద ఏమైనా స్పందిస్తారేమో అంటే అది కూడా లేదు. కేవలం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని చెప్పినట్టుగా మాకు తెలుస్తున్నది. 5 రోజులు వర్షం పడుతుంటే ఒక్కరు కూడా ఆహారం అందించలే, కనీసం నిత్యావసర వస్తువులు సరిగ్గా వారు పంపిణీ చేయలే, కానీ ఇప్పుడు అంతా అయిపోయినాకనంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు ఇస్తారంట. చాలా విచిత్రంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న బండి సంజయ్ గారు కిమ్స్ లోని హాస్పిటల్కి వెళ్లారు కాబట్టి దాని మీద స్పందించి దాంట్లో కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. హాస్పిటల్ను ఓపెన్ చేయడానికి మేము అనుకూలంగా ఉన్నాం, కానీ దాంట్లో కోవిడ్ వార్డు పెట్టడం ద్వారా ప్రజలకు నష్టమే తప్ప లాభం అయితే లేదు. మీరు ఎంజిఎంని పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ చేయండి, దీన్ని సాధారణ రోజులకి ఓపెన్ చేయండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నది. దీని మీద అంతర్గతంగా మేము చర్చిస్తాము. మా రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సూచన మేరకు దీని మీద మా ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకుంటాం. బట్ ఓవరాల్ గా ఏంటంటే కోవిడ్ విషయంలో కంప్లీట్ ఫెయిల్యూర్ ఈ గవర్నమెంట్. ఎంజిఎంలో ఈరోజు కోవిడ్ వార్డును సందర్శించినటువంటి కేటీఆర్ గారు 2,000 టెస్టులు చేయాలి వరంగల్ అని చెప్పారు. ఇప్పుడు గుర్తొచ్చినాయా ఈ టెస్టుల గురించి? టెస్టులు చేస్తే ప్రైజ్ ఇస్తారా అని చెప్పినటువంటి మంత్రి గారు ఈరోజు కేవలం ఏంటంటే వరంగల్ ప్రజలను చల్లపరచడానికి ఒక చిన్న ప్రకటన ఏదో అంతర్గతంగా చేసినట్టుగా మాకు తెలుస్తున్నది. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఓవరాల్ గా ఇది ప్రజలకు ఏమీ ఉరగబెట్టనటువంటి పర్యటన, కేవలం తన యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ఒక టూర్ లాగా, వరంగల్ పర్యటనను ఒక టూర్ లాగా చేసుకున్నాడు. ఆయన హెలికాప్టర్ దిగిండు, ఒక టూరిస్ట్ బస్ ఎక్కి ఒక టూర్ చేసుకుని
ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం టూర్ చేసుకుని వెళ్ళిపోయినాడు. ఇక మంత్రి దయాకర్రావు గారు అయితే ఏకంగా ప్రజలు బెదిరిస్తున్నాడు. ఆయన ఏన్యాలో చెప్పురా అని అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కనీసం స్థానికులు చెప్పేటువంటి విషయాలను తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా ఆయన అహంకార పూరితంగా మాట్లాడుతూ ఉన్నాను. తప్పకుండా మీ అహంకారాన్ని దాన్ని దించే రోజులు వస్తాయి, దానికి సమాధానం చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా ఇక టీఆర్ఎస్ మీద ఆశలు వదులుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూచిస్తున్నది. మీ వెంట నడవడానికి, మీకు భరోసా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరంగల్ని ఒక మోస్ట్ డెవలప్డ్ సిటీగా తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది.